రోజు మీ యొక్క టెక్స్ట్ బుక్ పెన్సిల్ సిద్ధంగా పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత నేను ఏం చెప్పానో ఆ బిట్స్ కంప్లీట్ చేయండి నాన్న, ఓకేనా? మొదట మీ యొక్క టెక్స్ట్ బుక్ సిద్ధంగా పెట్టుకొని పేజీ నెంబర్ ఎంత 22 పేజీ నెంబర్ 22 చూడండి. మనం ఇంతకు ముందు తరగతిలో వినండి మాట్లాడాలని నేర్చుకున్నాం కదనా, ప్రశ్నలు సింపుల్గా క్వశ్చన్స్ అడిగాను, మీరు ఆన్సర్స్ చెప్పారు కదా. ఈరోజు చూడండి కింద బిట్ సెకండ్ చూడండి, మీకు ఇలా రాశాను కదా, మొదట చాలా జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు చేయండి, ఓకేనా? చూడండి రెండవ బిట్, రెండవ బిట్ ఏంటండి, చదవండి. ఏం చదవాలి ఇక్కడ, ఎన్ని ఉన్నాయి, 1 2 3, ఓకేనా? ఫస్ట్ మొదటిదేంటి, జనకరి జనారే. మనం చూడండి రెండవది కంజరనే బజారే. మూడవది ఏంటి, కంజరనే కొట్టరే. ఈ వాక్యాలు పోయంలో ఆ యొక్క గేయం నేర్చుకున్నాం కదా, ఆ గేయంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ వాక్యాల కింద గీత గీయండి, ఓకేనా? అండి సెకండ్ ఆవి, సెకండ్ ఆవి చూడండి ఇక్కడ, సెకండ్ ఆ గేయంలోని కంజనాడు పదాన్ని గుర్తించి సున్నాది చుట్టండి. మనం ఇంతకుముందు తరగతిలో గేయం నేర్చుకున్నాం కదా, ఈ గేయంలో ఎక్కడైతే కంజరా అనే పదం ఉంటుందో ఆ పదాన్ని గుర్తించి మనం సున్నాది చుట్టాలి, ఓకేనా? నెక్స్ట్ చూడండి ఈ బీట్, హిందీ వాక్యాల్లో కంజరా అనే పదాన్ని గుర్తించి గీత గీయండి. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి, 1 2 3. ఫస్ట్ చూడండి, పిల్లలు కంజరా నేర్చుకుంటున్నారు. ఈ వాక్యంలో కంజరా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ రెండవ పదం కింద మనం ఇప్పుడు ఏం చేయాలి, గీత గీయాలి, ఓకేనా? రెండవ చూడండి, గాయకుడు కంజర వాయిస్తూ పాడుతున్నాడు. ఈ వాక్యంలో కంజరా ఎక్కడ ఉంది, వెరీ గుడ్, రెండవ పద కంజరా, ఓకేనా? నెక్స్ట్ మూడో చూడండి, కంజరా పాటకు పిల్లలు నాట్యం చేస్తున్నారు, ఓకేనా? ఈ మూడవ వాక్యంలో ఎక్కడ ఉంది కంజరా అనే పదం, వెరీ గుడ్, ఫస్ట్ వన్, ఓకేనా? అర్థమైంది కదా. చూడండి ఈ బిట్ ఇక్కడ ఉంది కదా, పేజీ నెంబర్ 23 పేజీ నెంబర్ 23లో చూడండి, కింది బొమ్మలు చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. చూడండి మనం ఇదేంటి బొమ్మ, కంజరా, ఓకేనా? మనం ఏం చేయాలి, ఈ పదాన్ని చదువుతున్నాం, ఏంటది, కా సున్నా పెడితే కా జరా, ఏమైతుంది కంజరా. ఇప్పుడు ఈ పదంలో చూడండి, కా సున్నా పెడితే కా జరా కంజరా, అలా ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని చదవండి, కా సున్నా పెడితే కా జరా, ఏమైతుంది అప్పుడు అది కంజరా, ఓకేనా? నెక్స్ట్ వన్ ఊబిట్, హిందీ గల్లలోని అక్షరాలు చెప్పండి. ఇక్కడ లపాలు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, కా సున్నా పెట్టి కా జరా, ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ, 3, ఓకేనా? మొదటి అక్షరం ఏంటి, కా సున్నా పెట్టే కమ్ అనేది మొదటి అక్షరం, ఓకేనా? రెండవ అక్షరం ఏంటి అక్కడ, మూడవ అక్షరం ఏంటి, రా. ఓకే, మన అక్షరాలు ఏంటో నేర్చుకున్నాం కదా, బిట్స్ ఉన్నాయి కదా, అది మనం పూర్తి చేద్దాం, ఓకేనా? చూడండి మొదటిది 1వ అక్షరం ఏంటది, మొదటి 1వ అక్షరం కా సున్నా పెడితే కమ్, ఓకేనా? రెండవ చూడండి 2వ అక్షరం, మరి ఇక్కడ 2వ అక్షరం ఏంటి, జ, రండి, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 3వ అక్షరం, మరి 3వ అక్షరం ఏంటి ఇక్కడ, రా, ఓకేనా? చూడండి ఇక్కడ ఇక్కడ 3 1వ అక్షరాలు, మరి ఇది ఎలా రాయాలి చూడండి, మొదట 3వ అక్షరం ఏంటి, రా, రాయండి 3వ అక్షరం రా, ఓకేనా? మరి 1వ అక్షరం ఏంటి, 1వ అక్షరం ఇక్కడ ఉంది కదా, ఏంటది కమ్, ఇప్పుడు మొత్తం చదవండి, రకం, రా కా సున్నా పెడితే కమ్, ఏమైతుంది రకం, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 2 3వ అక్షరాలు, మరి ఎలా రాయాలి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం.
Jara. Oke na? Next one jadi kara. Renda va aksharam. Mooda va aksharam. Rendu mooda va aksharalu. Mari ela raadamo chuddam. Oke na? Modata renda va aksharam enti kara. Ja. Raani ja. Malli ikkada em number undi kara. Moodu. Mooda number enti kara. Ra. Oke na? Next one chudandi kara. Renda va aksharam enti malli. Renda va aksharam malli ja. Malli mooda va aksharam enti kara. Ra. Oke na? Ippudu chadavandi. Jara jara. Oke na? Malli cheptunnadu vinandi. Hindi gallaloni aksharalu cheppandi. Meeku ikkada undi kada na chudandi o bitte. Chudandi modati akshara ka sinna bitte ka. Renda va aksharam cha. Mooda va aksharam ra. Ikkada chaala aksharalu unnayi kada. Ee okka pada ee okka aksharala aadharanga manam ikkada ee okka aksharalanu poorthi cheyadam jarigindi. Oke na? Ikkada number em undi? Okati. Okkata aksharam kam. Oke na? Rendava aksharam. Rendava aksharam enti ikkada ja. Mari moodava aksharam ra. Ikkada moodu okkata aksharalu rakam ra ka chinna vatte kam. Oke na? Next rendu moodava aksharalu jara. Oke na? Rendu moodu rendu moodava aksharalu emaitadi jara jara. Yoko text book pooti cheyandi malli cheptunnanu okka nimisham wait cheyandi nana. Oke nana manam intaku mundu okata aksharam rendava aksharam nechukunnam kada ippudu second o bit chudandi inni aksharalaki chunna chechi chaduvandi modata inda aksharalu icharu kada aa aksharalaki mana chunna vetti chaduvadam ippudu ta chunna vetti emavutundi tam ba chunna vetti bam lam chunna vetti lam ha chunna vetti kam ja chunna vetti jam ra chunna vetti ram chadavam kada mari ikkada em undi ka raayandi ippudu manam chadavam kada manam em ayithe chadavamo adi ikkada raadam okay na chudandi idi em aksharam ani cheppanu modata ta ta ki em pettanu kada ta chunna vetti tam ippudu malli em aksharam ba ఏ బాక్ సినాబెట్టే బామ్ మూడవ అక్షరం ఏంటి ఇక్కడ లా లా సినాబెట్టే లామ్ నాలుగవ అక్షరం కా కా సినాబెట్టే కామ్ ఇక్కడ ఏంటి అక్షరం జా జా సినాబెట్టే జామ్ రా రా సినాబెట్టే రామ్ ఓకేనా ఇక్కడ మనం పైన అక్షరాలు ఇచ్చారు ఆ అక్షరాలకి మనం సున్నా చేసి రాశారు ఓకేనా నెక్స్ట్ రండి కింది పదాలు చదవండి ఈ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉంది కదా ఏ బిట్ చదవండి మ చదవండి ఇప్పుడు ట లా తల లా త లత క లా కల కా చిన్నా పెట్టి క త ఏమైతది కంత ఓకేనా నెక్స్ట్ బుక్ చదవండి మూడు అక్షరాల పదాలు కదా ఇవి త బ లా దబ లా తబలా మరి కాచిండి గట్టి పరచండి ఆ వెరీ
చేరాలి ఇక్కడ పదాలు ఇచ్చారు కదా ఆ పదాలను చుక్కలు ఉన్నాయి కదా ఇలా ఇలా ఉంది కదా ఈ చుక్కలను కలుపుతూ రాయండి చూడండి నేను ఎలా రాస్తున్నాను చుక్కలు ఉన్నాయి కదా కలుపుతూ రాయండి ప్రతి అక్షరం ఏంటి ఇక్కడ బా ఇదేంటి సున్నా ఇదేం అక్షరం కా ఏమైంది ఇప్పుడు బంక ఓకేనా నెక్స్ట్ చదవండి ఏం అక్షరం కలుపుతూ రాయండి గుండ్రంగా రాయాలి కదా ఇప్పుడు ఏం అక్షరం జామ్ ఓకేనా చదవండి జామ్ ఇదేం అక్షరం తామ్ ఇదేం అక్షరం సున్నా ఇప్పుడు ఏం అక్షరం అది రజతం మొదటిది బంక రజతం అలా చుక్కలను కలుపుతూ పూర్తి చేయండి ఓకేనా చూడండి కింది పదాలు గీతల్లో అందంగా రాయండి ఇక్కడ చూడండి ఈ యొక్క గీతలో పదాలు ఇచ్చారు కదా ఆ పదాలు రెండు గీతల మధ్య గుండ్రంగా ఎలా రాయాలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ ఏం అక్షరం మొదలై చదవండి కలాచున్నాడు తెల్లం ఏంటది కలామ రాయండి మీరు కూడా చదువుతూ రాయండి ఏం అక్షరం చేసి సిద్ధంగా ఉండండి చదువుతూ రాయండి ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్స్.